ఏడుపాయల దుర్గమ్మ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరొందింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండడం వల్ల ఆలయ ప్రశస్తాన్ని, భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహించింది. ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ గౌతమి, భరద్వేజ వంటి సప్త ఋషులతో ఈ యాగాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవుతుండడంతో సర్పజాతి సంతతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట. నాగులను పుణ్యలోక గతలకు ప్రాప్తించింది. గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకువస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడుపాయలుగా చీరి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. ఇక విగ్రహంలోని విశేషం. నల్ల సర్పరాజుతో చెక్కి కొట్టచ్చినట్టుండే దుర్గామాత రూపంలో అమ్మవారు ఉంటారు. సర్పయాగ స్థల ప్రాశస్తాన్ని కలిగి ఉంది. ఏడుపాయల వన దుర్గామాత జాతర నిర్వహణకు, భక్తులకు మౌలిక వసతుల కల్పనకు 2023లో ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడుపాయల వన దుర్గామాత దేవాలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్ మరియు రంగారెడ్డికి అనుసంధానించే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడుపుతున్న మెదక్కు తరచూ బస్సులు ఉన్నాయి. మెదక్ వరకు అన్ని ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల నుండి బస్సులను పొందవచ్చు. మెదక్ నుండి ఏడుపాయల వరకు ఏడుపాయల ఆలయానికి చేరుకోవాల్సిన దూరం 20 కిలోమీటర్లు. బస్సులు, ట్యాక్సీలు మెదక్ నుండి గమ్యస్థానానికి అందుబాటులో ఉన్నాయి. అందరం ఒకటే అమ్మా ధర
అది గట్టిగా ఉన్నాడు, అది గట్టిగా ఉన్నాడు, అంతవరకు ఆడుతుంది. ఆడు ఏ నాడురా, హలో దా నాడు, ఇచ్చినాం కదా అమ్మా, ఇచ్చి ఈయనైతే నాడు దారా నాడు నాడు రైట్రా, ఏ ఇట్రా రా.